ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ప్రజా అదే మన ఉత్తరాంధ్ర ఐక్యవేద తరఫున మీరు పిలుపునిస్తారు? ఉత్తరాంధ్ర ఐక్యవేదిక కాదు మాది, ఉత్తరాంధ్ర చర్చావేదిక. చర్చావేదిక ద్వారా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కృషి చేయడం ఒకటి. రాజకీయంగా ఏ పార్టీ చేయాలా ఏ పార్టీ చేయకూడదు అన్నది కాదు ఈ వేదిక. ఇప్పుడు ఉండేటువంటి మాకు అభివృద్ధి అందుకే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాను. ప్రాజెక్ట్స్ వరకు అవ్వాలి, అది మా ఇంట్రెస్ట్. అది ఎవరు చేస్తారంటే వాళ్ళే చేశారని చెప్తాం, ఎవరు చేయకపోతే చేయలేదని చెప్తాం. అదే సార్, ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. మరి 4.5 సంవత్సరాలు అయింది, మరి ఆయన దగ్గర ఏమైనా అద్భుతాలు ఉండి సార్ ఈ 6 మాసాల్లో పోలవరం ఉత్తరాంధ్ర సుచిల సంస్థ ఏమైనా పూర్తి చేసేటువంటి అద్భుతాలు ఏమైనా ఉంటే మనకు తెలియదు. మన అందువల్ల 6 నెలలు వెయిట్ చూడమంటాడు. నా అభిప్రాయంతో పనే ఉంది, ప్రజలు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. తెలియదండి ఇంకా. ఆలోచిస్తాను సీరియస్ గా, దీని మీద ఆలోచిస్తాను. ఆలోచించి ఏం లేదు, అలాంటిది ఏం లేదు. డేట్ లేదండి, కాదండి ఎన్నికల్లో రాజకీయంలో నేను చెప్పా కదా నాకైతే ఒత్తిడి అయితే ఉంది దాని మీద. ఉంది ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. దాని మీద తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంతే కదా, టైం వచ్చింది, జరుగుతూ ఉంటాయి. ఏ పార్టీ అనేది ఈ రోజు దాన్ని బట్టి కంప్లీట్ గా వైసీపీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్నారు అంటే టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు. నేను మాట్లాడింది వైసీపీ కాదు, ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడింది. అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా వైఫల్యం అయితే వైఫల్యం అని చెప్తాను. ఇప్పుడు గతంలో ఉత్తరాంధ్ర చర్చావేదిక అనుకున్నాం, అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, మరి అప్పుడు చాలా ఎస్టేషన్ చేసాం. పార్టీ ప్రభుత్వం మీద కాదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత. ప్రభుత్వం మాకు చేయాలని కోరుతున్నాం, డిమాండ్ చేసాం. ఇవి వాళ్ళు ఎలక్షన్లో ప్రామిస్ చేశారు, ఇవన్నీ చేస్తాం. ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి ఇవన్నీ, ఉత్తరాంధ్ర చర్చల శ్రమంత కానీ పోలవరం కానీ ఇవన్నీ మేనిఫెస్టోలో ఉన్నాయి కదా, కొత్తవేం కాదు. ఆ మేనిఫెస్టోలో ఉన్నవే ఎందుకు అమలు చేయట్లేదు, అమలు చేయాలి కదా. అది ఎవరైనా అడుగుతారు, ఇది వీళ్ళు ఇప్పుడు ఈ రోజు అయితే ఈ ప్రభుత్వం ఉంది, ఇది కాదు ఎవరున్నా వాళ్ళనే అడుగుతాం. ప్రభుత్వం 98% అన్ని హామీలు అమలు చేస్తాం అనుకున్నారు. మరి ఏ హామీలు చేశారు చెప్తే ఇప్పుడు మీకు మీరే మీరే ప్రశ్నించుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఏమైనా అమలు చేశారా? ఇది అమలు చేశారంటే ఇప్పుడు వదిలి వెళ్ళిపోతాను. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కానీ అభివృద్ధి, నేను సంక్షేమం గురించి మాట్లాడలేదు, నేను అభివృద్ధి గురించి మాట్లాడలేదు. సంక్షేమం గురించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ప్రభుత్వం అనేసరికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు. రెండు కళ్ళు చూస్తేనే మనం విపులంగా చూడగలుగుతాం ప్రపంచాన్ని. రెండు కళ్ళు ఒక కన్ను కనిపించకపోతే ప్రపంచం పూర్తి కనిపించదు. అందువల్ల రెండు కళ్ళు ఉండాలి. మేము రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నాం, అప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేశాం, కానీ ఏనాడు అభివృద్ధికి ఆటంకపడే విధంగా వెళ్ళలేదు. అది బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు, వస్తున్నటువంటి రాబడికి, పెడుతున్నటువంటి ఖర్చులకి, ప్రజల అవసరాలు ఏంటి, ముఖ్యమైనటువంటి చదువు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, వీటిలో ఎక్కువ పెట్టుకున్నాం.